నా పేరు మడదారాంబాబు మాది రాజీపేట గ్రామం నక్కపల్లి మండలం ఐన్యూస్ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలామంది నాయకులు అభివృద్ధి చేశాము చాలా బాగుంది అంటున్నారు కదా అభివృద్ధి అంటే ఏంటి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు ప్రత్యేక హోదా గురించి ఢిల్లీ వెళ్ళి ఎన్నిసార్లు అడిగారో ఒక్క ప్రెస్ మీట్లో అయినా చెప్పారా ప్రత్యేక హోదా తేకుండా అలాగే ఈ రాష్ట్రానికి రాజధానినే లేకుండా చేశారు రాజధాని ఉంటేనే కదా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి ఇక్కడ చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు వేరే రాష్ట్రాలు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని ఉండవలసి వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర పరిస్థితి వచ్చింది సంక్షేమం అంటే అప్పులు చేసి సంక్షేమం ఇచ్చి సంపద సృష్టించి సంక్షేమం ఇవ్వాలి తప్ప సంపద సృష్టించకుండా పదివేలు ఇచ్చాం ఐదు వేలు అని చెప్పుకోవటం అనేది ఎంతవరకు సమంజసం కాదనైతే మాత్రం మేం భావిస్తాం ఇంకొకటి సార్ సుమారు మాది మత్స్యకార గ్రామం ఇటు ఈ పాయిక్రోబెట్ నియోజకవర్గంలో సముద్ర తీరం పద్దెనిమిది గ్రామాలు సార్ మత్స్యకార గ్రామాలు గతంలో మత్స్యకారుడు వేటకెళ్తే ఇంజిన్లు కానీ వలలు కానీ జీపీఎస్లు కానీ ప్రభుత్వం సబ్సిడీ మీద ఇవ్వటం వల్ల ఎందుకంటే మేము చాలా పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి దానికి ప్రభుత్వ సంపద కావాలి ప్రభుత్వం మాకు సబ్సిడీ మీద ఏమైనా ఇస్తే మాకు ప్రోత్సాహం ఉంటుంది అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు అభివృద్ధి చేసాం ఏ గ్రామంలోనైనా మత్స్యకారు గ్రామాలకు వెళ్ళండి చూడండి సార్ గతంలో నెట్ వెండింగ్ సెంటర్స్ కానీ ఆక్సిజన్ సాల్స్ కానీ కోల్డ్ బాక్సులు కానీ మేము తెచ్చుకున్నటువంటి చేపలు నిల్వ చేసుకోవడానికి అమ్ముకోవడానికి ఏర్పాటు అయ్యే విధంగా ఉండేది ఇప్పుడు ఏ గ్రామంలో కూడా ఒక వెండింగ్ సెంటర్ కానీ ఆక్సిజన్ హాల్ కానీ బిల్డింగ్ కానీ తుఫాన్ సెల్టర్స్ కానీ లేకుండా ఉన్నది మరీ ముఖ్యమైన మా మత్స్యకారుల్లో ఉన్న సమస్య సార్ ఇక్కడ రెండు మూడు నెలలు మాత్రమే చేపలు వేటాడుకోవడం జరుగుతుంది తర్వాత అటు ఒరిస్సా రాష్ట్రం నుంచి ఇటు కర్ణాటక డ్యాముల్లో కానీ సముద్ర తీరానికి కానీ వలసలకు పోవాల్సి వస్తుంది సార్ ఇక్కడ ఉన్నటువంటి వలసలకు పోయిన తల్లిదండ్రులు అక్కడ ఉండటం వల్ల పిల్లలకేమో చదువులు లేకుండా చదువులకు దూరం అయిపోయే పరిస్థితికి వస్తుంది కాబట్టి మా పద్దెనిమిది గ్రామాల మత్స్యకారులకు ఎక్స్పెషలీ మత్స్యకారులకే ఒక హాస్టల్ని ఏర్పాటు చేయడం అనేది చేయగలిగితే మా మత్స్యకారులు కూడా ఇతర కులాల వారిలాగా చదువుకొని రేపు పొద్దున్న ఉద్యోగ అవకాశాల్లో కూడా మా వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి ఈ సమస్య అంతా దృష్టి సారించాలని మరి మరి కోరుకుంటున్నాం ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్